అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శోభా నాగిరెడ్డి కర్నూలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పాపం ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 63 ఏళ్ల వయసులో ప్రజల కోసం త్యాగం చేసి పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకుంటూనే అంత త్యాగం చేసి పాదయాత్ర చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత పాదయాత్రలో కూడా చిదంబరం గారితో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఫోన్లో మాట్లాడుకుంటూ బెయిలు రాకుండా చేయడంలో చాలా కష్టపడి ఈరోజు విజయాన్ని సాధించారు. మరి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిస్తే చాలు, ఇంకా ప్రజలను మేము ఎట్లా చెప్తే అట్లా మోసం చేయొచ్చు, ప్రజలను నమ్మించొచ్చని. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా బయట ఉన్నా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొండేటువంటి శక్తి మీ రెండు పార్టీలకు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన లోపలున్నంత మాత్రాన ప్రజల నుంచి ఆయన్ని ఎవరూ దూరం చేయలేరు, ఆయన్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవు. ఎందుకంటే మీ రెండు పార్టీలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని తెలుగుదేశం పార్టీ గాని ప్రజావిశ్వాసం కోల్పోయినటువంటి పార్టీలు. మీ రెండు పార్టీలు కూడా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కాలం గడుపుతా ఉంది గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పుడో భూస్థాపితం చేసేవాళ్ళు ప్రజలు. ఈరోజు రెండు పార్టీలు కూడా ప్రజావిశ్వాసం కోల్పోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో జైల్లో పెట్టించి ఏదో సాధించామనుకుంటా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని నిజంగా మీరు చేసినటువంటి ఆరోపణలు ప్రజలు నిజమని విశ్వసించుంటే మీరు చేసేటువంటి మీ పత్రికలు గాని మీరు గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాని చేసినటువంటి ఆరోపణలు ప్రజలు నమ్మింటే మొన్న ఉప ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడో ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చేవాళ్ళు. మొన్ననే కేవలం 3 నెలల క్రితం ఎన్నికలు జరిగాయి, మీరు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. మీరు కోలుకోలేనంత దెబ్బ ప్రజలు తీశారు. మీరు చేసే పిచ్చి ఆరోపణలకు గాని మీరు చేసే కుళ్ళు కుతంత్రాలకు గాని మొన్న ఉప ఎన్నికలనే ప్రజలు తీర్పిచ్చారు. సగం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ పోగొట్టే ప్రజలు, సగం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ పోగొట్టారు ప్రజలు. అయినా కూడా మీ ఆలోచన విధానంలో ఎక్కడ కూడా మార్పు రావటం లేదు. కేవలం కుళ్ళు కుతంత్రాలు మానిపులేట్ చేస్తే ప్రజలు ఓటేస్తారని మీరు నమ్ముతా ఉన్నారు. ఇంకా ఈరోజు మీరు పాదయాత్ర చేస్తా ఉన్నారు, ఎవరి కోసం చేస్తా ఉన్నారు పాదయాత్ర? ఏ రాజకీయ నాయకులైనా కూడా నాకు తెలిసి పాదయాత్ర సహజంగా పదవుల కోసమే చేస్తారు. కానీ మీరు దాన్ని ఆ విధంగా కాకుండా మీరు చేసేటువంటి పాదయాత్రలో కూడా ఏదో ప్రజల కోసం త్యాగం చేసి పాదయాత్ర చేస్తానని చెప్తా ఉన్నారు. మీకు ఎప్పుడు కూడా మీ 9 సంవత్సరాల పరిపాలన మీకు నీడలాగా వెంటాడుతా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నాను. ఏమని చెప్తా ఉన్నారు పాదయాత్రలకు పోయి ప్రజలకు? పేపర్లో చూస్తా ఉన్నాం, అయ్యో ఇంకా మరుగుదొడ్లు లేవా అని అడుగుతా ఉన్నారు. అయ్యో ప్రజలు ఇంకా ఈ పరిస్థితులలోనే ఉండారా, రైతులు ఇంకా అప్పుల్లోనే ఉండారా అని అడుగుతా ఉన్నారు. మీరు అధికారం చలాయించినటువంటి వ్యక్తి కాదు మీరు అలాంటి ప్రశ్నలు వేయడానికి. 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు, మీరు మరుగుదొడ్లు కట్టిస్తా ఉంటే ఎవరైనా అడ్డొచ్చి కూల్చారా మీ మరుగుదొడ్లను? మీరు రైతులకు మేలు చేస్తా ఉంటే ఎవరైనా అడ్డొచ్చారా మీకు? ఆ రోజు మీరు ఉచిత కరెంట్ ఇచ్చింటే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా ఎవరైనా అడ్డొచ్చిండే వాళ్ళ? మీరు 9 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పేదరికం పోగొట్టుండాల్సింది అన్ని వర్గాల్లో, 9 సంవత్సరాల ఆరోగ్యశ్రీ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడి ఉండాల్సింది, 75 రూపాయల పెన్షన్ రుణండం చేస్తా ఉంటే ఎవరైనా అడ్డుకున్నారా మీకు? ఈ కార్యక్రమాలన్నీ మీరు 9 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినారు? మరి ఇప్పుడు ఏదో కొత్తగా ప్రజల సమస్యలు ఉన్నట్టు మీ 9 సంవత్సరాల్లో ప్రజలకు ఏ సమస్యలు లేకుండా ప్రజలంతా చాలా ఆనందంగా ఉన్నారు ఆ రోజు అని మీరు చెప్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు.